ఎపిసోడ్ స్టార్ట్ అవగానే సామ్రాట్ తన ఆఫీస్లో క్యాబిన్లో కూర్చుని ఆలోచిస్తూ ఉంటారు ఇంతలో తన బాబాయ్ వచ్చి నిజంగా సామ్రాట్ నీ ఐడియా నీ ప్లాను సూపర్ తెలుసా చాలామంది ఇంటర్వ్యూకి వచ్చారు లాస్యానందు వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తూనే ఉన్నారు అని చెప్పి చెప్తూ ఉంటారు కానీ సామ్రాట్ షీఈజ్ గ్రేట్ కదా తులసి గ్రేట్ కదా బాబాయ్ అని అంటూ ఉంటారు ఓ నువ్వు తులసి దగ్గర ఉన్నావా అని అంటారు అదేంటి బాబాయ్ అలా అంటావు ఒక మధ్యతరగతి వనిత నేను బ్లాంక్ చెక్కిస్తే దాని పక్కన ఎన్ని సున్నాలు ఉన్నాయా అని ఆలోచించే మధ్యతరతి వ్యక్తిత్వం తనది కాదు ఎంత గొప్పగా ఆలోచిస్తుంది తనకి ఊరికినే వచ్చిన డబ్బంటే అస్సలు ఇష్టముండదు అలాగే మధ్యతరగతి వాళ్ళు ఎలా ఉంటారు అన్నది నాకు తెలుసు బాబాయ్ ఎవరైనా ఊరికినే డబ్బులిస్తే అబ్బా ఇంత డబ్బులిచ్చారు అని చెప్పి సంతోషంగా తీసుకుంటారు అలాగే ఇంకా ఇవ్వలేదని మనసులో పెట్టుకుంటారు కూరగాయలు షాపుకి వెళ్ళి గిచ్చి గిచ్చి బేరాలు అడుగుతారు ఒకవేళ ఎక్కువ కూరగాయలు వస్తే చాలా సంబరి పడిపోతూ ఉంటారు గుడికి వెళ్ళినా చిల్లర వెతుక్కుంటూ వెళ్తారు అలాంటి మనస్తత్వం మధ్యతరగతి వాళ్ళది కానీ తులసి దగ్గర ఏ డబ్బు లేకపోయినా ఎవరి సహాయం అందకుండా తనే కష్టపడుతూ వాళ్ళ ఇంటిని పోషిస్తుంది అలాంటి తులసికి హెల్ప్ చేయాలని ఎంతగా అనుకున్నా తను మాత్రం మన హెల్ప్ని తీసుకోవట్లేదు బాబాయ్ అందుకే బాధపడుతున్నాను అని అంటారు సామ్రాట్ చూడు సామ్రాట్ నీ మనసు మంచిది తులసి కూడా మంచిదే దేవుడు మీ ఇద్దరినీ కలిపే రోజు వస్తుందిలే అని అంటారు సామ్రాట్ వల్ల బాబాయి ఇది ఇలా ఉండగా నందు లాస్యలు అందర్నీ ఇంటర్వ్యూ చేస్తూ ఉంటారు ఇంతలో తులసి కూడా ఫైల్ తీసుకుని వస్తుంది ఒక్కసారిగా ఇద్దరు షాక్ అయిపోతారు ఏంటి తులసి ఈ కంపెనీకి వచ్చింది అని చెప్పి నందు అంటూ ఉంటే చూడు నందు దేనికో ఇక్కడికి వచ్చింది పద పద ఎందుకంటే ఈవిడి గారు రామేశ్వరం వెళ్ళిన శనీశ్వరం పో పోయినట్లు లేదు మనకి ఇక్కడ కూడా దాపరిస్తుంది అని చెప్పి ఇద్దరు తులసి దగ్గరికి వెళ్తారు తులసి మాత్రం అలాగే చూస్తూ ఉంటుంది తులసి చేతిలో ఫైల్ తీసుకొని మొత్తం చూసి ఓ నందు మ్యూజిక్ స్కూల్ పెట్టడం కోసం ఇక్కడికి వచ్చింది ఐడియా అనేది ప్రిపేర్ చేసి ఫైల్ రూపంలో ఉంది పోనిలే బ్రతికిపోయాం అని అంటుంది లాస్యా ఏంటి తులసి గుడ్ల పగ్గించి చూస్తున్నావు అబ్బా ఫైలు నీ శారీ నీ బ్లౌజు అలాగే నీ హ్యాండ్ బ్యాగ్ అన్ని మ్యాచింగ్ వేసుకుని పెళ్లి చూపులకు వచ్చినట్టు వచ్చావు కానీ నీ ఫైల్ని ఓకే చెయ్యాలి అంటే నందు ఇక్కడ మేనేజర్ అని చెప్పి అంటుంది లాస్యా తులసి పాపం నందు వైపు చూసి చూడండి నేను మ్యూజిక్ స్కూలు పెట్టాలనుకుంటున్నాను ఎందుకు ఏంటి అన్నది వివరంగా మీకు చెప్తాను అని చెప్పి అంటుంది తులసి నాకు ఒక అవకాశం ఇస్తే నేను ప్రెజెంటేషన్ చేస్తాను అనంగానే నందు ఇక తులసి వైపు చూస్తూ ఉంటారు ఏంటి నందు ఈవిడి గారి ప్రపోజల్ని ఓకే చేస్తావా ఏంటి ఈవిడ మ్యూజిక్ స్కూలు పెట్టాలని వచ్చింది కానీ ఇంకా నయం బట్టలు ఎలా ఉతకాలి అంట్లు ఎలా త్వరగా తోమాలి చింతకాయ పచ్చడి ఎలా చెయ్యాలి అన్న ప్రపోజల్తో రాలేదు అని చెప్పి అంటుంది లాస్యా చూడు తులసి నీకంటే ముందు చాలా మంది ఇంటర్వ్యూకి వచ్చారు నీ దాకా వచ్చేదాకా అప్పుడు దాకా నువ్వు వెయిట్ చేయాలి నీ మాజీ భర్త ఉన్నాడు కదా తన రికమెండేషన్తో నీ ఐడియా చెప్పేయాలని అస్సలు అనుకోవద్దు వెళ్ళి కూర్చో చాలామందికి ఇంటర్వ్యూ చేయాలి నీ దాకా వచ్చినప్పుడు నువ్వు చెప్పవలసింది చెప్పు అని చెప్పి అంటుంది తులసి పాపం వెళ్ళి సోఫాలో కూర్చొని తను ఎప్పుడు ఇంటర్వ్యూ వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటుంది లాస్యానందు మాత్రం అక్కడి నుండి వెళ్ళిపోతారు ఇక వాళ్ళకి ఒక అతను చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేయడం అనిపిస్తుంది ఇంతలో సామ్రాట్ గారు ఇక తన పిఏని పిలిచి ఏంటి ఇంటర్వ్యూలు ఇప్పటిదాకా ఒకటి కూడా అవ్వలేదా ఒక్క మంచి ప్రపోజల్ కూడా రాలేదా నందులాసని రమ్మనండి అని చెప్పి అంటారు ఇక అదే విషయం నందులాసకి చెప్పడంతో చాలా సంతోషంగా ఒక ఫైల్ తీసుకొని సామ్రాట్ గారి దగ్గరికి వెళ్తారు సామ్రాట్ గారితో చాలా నవ్వుతూ మాట్లాడుతూ ఉంటారు కింద తులసి సోఫాలో ఎదురు చూస్తూ ఉంటుంది ఒక అవకాశం కోసం సామ్రాట్ వాళ్ళ బాబాయి అక్కడ ఫోన్ మాట్లాడుతూ ఉంటారు ఇంతలో తులసి సోఫాలో కూర్చుని ఉంటుంది తులసి అతన్ని చూడదు అతను తులసిని చూడ్డు ఇంతలో పిఏ వచ్చి మీ పేరేంటి మీరు ఇంటర్వ్యూ చేయాలి అనగానే నా పేరు తులసి అని చెప్పి అంటుంది తులసి ఇంతలో వాళ్ళ బాబాయికి తులసి గొంతు వినవడగానే వెనక్కి తిరిగి చూస్తారు అమ్మా తులసి నువ్వా అని అంటారు అవునండి నేను కూడా ఈ ఇంటర్వ్యూకి వచ్చాను కానీ చాలా టైం పట్టేటట్టుంది కదా అని అంటుంది నీకు ఇంటర్వ్యూ ఏంటమ్మా నువ్వంటే ఏంటి అన్నది మాకు తెలీదా రా అని చెప్పి అంటారు చూడండి బాబాయ్ ఇంటర్వ్యూకి వచ్చాను కదా వాళ్ళందరూ అనంగానే చూడమ్మా తెలిసి ఇలా నువ్వు అంటావని నాకు తెలుసు కానీ నీకోసమే సామ్రాట్ ఎదురు చూస్తున్నారు నువ్వే మా దేవతలాగా మా ఆఫీసులో అడుగుపెట్టావు నీకు అవకాశం ఇవ్వకుండా ఈ ఆఫీసులో ఏ ఐడియా కూడా ముందుగా తీసుకోము అనంగానే చూడండి బాబాయ్ నా ఐడియా అలాగే నా ప్రాజెక్ట్ని నేనే చక్కగా వివరించుకోవాలి అనుకుంటున్నాను అని చెప్పి అంటారు మరెందుకమ్మా అని చెప్పి తులసిని ఇక సామ్రాట్ క్యాబిన్ లోకి తీసుకువెళ్తారు సామ్రాట్ వల్ల బాబాయి తులసిని చూడంగానే సామ్రాట్ ఒక్కసారిగా చాలా సంతోషపడతారు వావ్ తులసి గారు అని చెప్పి అంటారు నందులాసే షాక్ అయిపోతారు తులసి పాపం చాలా హుందాగా లోపలికి వస్తూ ఉంటుంది తులసిని చూడంగానే సంతోషంగా తులసి గారు మీరు కూడా మీ ఐడియా చెప్పాలని వచ్చారా నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది అని మనసులో తులసికి ఎలాగైనా హెల్ప్ చేయాలనుకున్నాను ఆ దేవుడు నిజంగా నా కోరికని ఇప్పుడే తీర్చేటట్టున్నాడు అని చెప్పి అనుకుంటూ రండి తులసి గారు మీ ఐడియా అనేది ప్రజెంటేషన్ ఇవ్వండి అని చెప్పి అంటూ ఉంటారు అయ్యో నాకన్నా ముందు వాళ్ళు వచ్చారు కదా వాళ్ళు ఏదైనా మీతో మాట్లాడాలనుకుంటున్నారు వాళ్ళది ఏదైనా అయిపోయాక నేను నా ప్రపోజల్ చెప్తాను సార్ అని చెప్పి అంటుంది తులసి అయ్యో వాళ్ళది అంత ఇంపార్టెంట్ మీటింగ్ కాదు అని అంటారు ఒక్కసారిగా నందు కోపం వస్తుంది సార్ నిజంగా మేము ఎంతమందిని ఇంటర్వ్యూ చేశాం వాళ్ళలో ది బెస్ట్ ఇంటర్వ్యూ అనేది ఒక చేశాను అది మీకు వివరిస్తాము అని చెప్పి అంటారు నందు సరే వివరించండి నందుగారు అని అంటారు సామ్రాట్ తను ఒక సాఫ్ట్వేర్ నిజంగా ఇంట్లో ఉండే అన్ని అన్ని చేసుకోవచ్చు ఇటువైపు టీవీ ఆన్ చేయొచ్చు అటువైపు ఫ్రిడ్జ్ ఆన్ చేయొచ్చు ఫ్యాను కంప్యూటర్ ల్యాప్టాప్ ఏదైనా సరే ఇంట్లో ఉండే తను ఆన్ చేసి వర్క్ చేయొచ్చు తను చాలా అంటే చాలా ఇంటెలిజెంట్గా ఆలోచించారు సార్ అలాంటి ప్రపోజల్ అనేది ఇంతవరకు చూడలేదు అందుకే ఈ ప్రపోజల్ ది బెస్ట్ ప్రపోజల్ అని చెప్పి అంటున్నాను అని చెప్పి తులసి వైపు కోపంగా చూస్తూ ఇక తన ప్రాజెక్ట్ ఎవరికి ఇవ్వాలి అన్నది చెప్తూ ఉంటారు నందు ఇంతలో సామ్రాట్ అంటారు ఏంటి నందుగారు ఏం మాట్లాడుతున్నారు అంటే ఇప్పుడు నేను జనాల్ని సోమరిపోతుల్ని చేయాలా అని అంటారు సామ్రాట్ ఒక్కసారిగా నందు లాస్తే షాక్ అయిపోతారు తులసికి లోపల నవ్వొస్తూ ఉంటుంది సార్ అది కాదు అనంగానే ఏది కాదు నందు గారు ఒక మనిషి తన ఆలోచన తన ఐడియాతో ఎంతమందికి బ్రతికిస్తున్నాము ఎంతమందికి సహాయం చేస్తున్నాము అన్నది కావాలి కానీ తన వల్ల చాలామంది సోమరిపోతలైతే ఇక ఈ భారతదేశంలో సోమరిపోతలు ప్రతి ఒక్కరూ అయిపోతారు అసలు ఇలాంటి పాత చింతకాయ ఈ పచ్చడి ప్రపోజల్ని మీరెలా అంగీకరించారు కొత్తగా ఉండాలి నలుగురికి ఉపయోగపడాలి అదే కదా నేను చెప్పింది అని అంటారు సామ్రాట్ నందులాసెలు సామ్రాట్ వైపు అలాగే చూస్తూ ఉంటారు చెప్పండి తులసి గారు మీరు ఒక ఐడియాతో వచ్చారు ఆ ఐడియాని ప్రజెంటేషన్ చేయాలనుకుంటున్నారు చెప్పండి అని చెప్పి అంటారు తులసిని సామ్రాట్ అయ్యో సార్ అది పాటలంట సంగీతం అంట దానివల్ల ఉపయోగమేముంటుంది అని అంటారు నందు అయ్యో ఉపయోగం అంటారేంటండి నిజంగా పాట ద్వారా ఎంతమందినైనా మార్చచ్చు మన సంగీతం వల్ల ఎదుటి వారికి ప్రశాంతత ఇవ్వచ్చు ఒక్క పాట వల్ల ఎన్నో ఎన్నో మారుతూ ఉంటాయి మీరు తెలివి తక్కువగా పాటల గురించి సంగీతం గురించి తెలుసుకోకుండా మాట్లాడద్దు అని అంటుంది తులసి నందుతో సామ్రాట్ సంతోషంగా వింటూ ఉంటారు నిజంగా నేను మ్యూజిక్ స్కూలు పెట్టాలనుకుంటున్నాను నా కోసం కాదు ఈ సమాజం కోసం సంగీతాన్ని తక్కువ చూపుతో చూడొద్దు ఎందుకంటే దశావతారాల్లో ఎనిమిదో అవతారం కృష్ణ భగవాను అలాంటి కృష్ణ భగవానుడు ఫ్లూట్ వాయిస్తారు అలాగే శివుడు తన చేతిలో డమరుకం ఉంటుంది డమరుక వాదాన్ని వినిపిస్తూ ఉంటారు శివుడు అలాంటి సంగీతాన్ని మనం తక్కువ అంచనా వేయకూడదు ఈ రోజుల్లో ఎన్నో చదువులు చదువుతున్నారు పెద్ద పెద్ద చదువులు చదువుతున్నారు ఒక్క పాట పాడమంటే వాళ్ళు పాడలేరు సంగీతం రాదు కానీ నాకు సంగీతంలో సరిగమలు ప్రతి ఒక్కరికి రావాలనుకుంటున్నాను నా సంగీతం పది మందికి పంచాలనుకుంటున్నాను అలాగే పిల్లల్ని చాలా మంచిగా సరిదిద్దుకోవాలి అనుకుంటున్నాను నా ప్రపోజల్ మీకు నిజంగా మంచిది అనిపిస్తే నాకు ఒక అవకాశం ఇవ్వండి సామ్రాట్ గారు అని అంటుంది తులసి వావ్ తులసి గారు నిజంగా మీలాంటి ఐడియాతో ఎవరు వచ్చినా నేను ఓకే చేస్తాను ఎందుకో తెలుసా సంగీతం అనేది ఒక కళ నలుగురికి ఉపయోగపడుతుంది మన భారతీయ సాంప్రదాయం ప్రకారం భరతనాట్యం సంగీతం ఎన్నో ఎన్నో కళలు ఉన్నాయి అలాంటి కళల్ని చాలా మంది ముందుకు తేవాలని కోరుకుంటున్నాను మీ వల్ల సమాజం చాలా చాలా గర్వపడుతుంది అందుకే మ్యూజిక్ స్కూల్ కోసం నేను ఫండ్స్ని రిలీజ్ చేస్తున్నాను అని చెప్తారు చాలా సంతోషంగా నమస్కారం పెడుతుంది తులసి చాలా అండి నేను మ్యూజిక్ స్కూల్ పెట్టాలని కలగన్నాను ఆ కళని మీరు తీర్చబోతున్నారు ఇదిగోండి ఫైలు అని అంటుంది నాకు కాదు అతనికి ఇవ్వండి అని చెప్పి నందుకి ఇవ్వమంటారు నందుకి ఫైల్ ఇస్తుంది తులసి బాబాయ్ తులసి గారు తన ఐడియాని మనకి చాలా చక్కగా వివరించారు త్వరగా తులసి గారి ఐడియాని మనం ముందుగా చేయబోతున్నాం ఎందుకంటే మ్యూజిక్ స్కూల్ కోసం ఫండ్స్ అనేవి రిలీజ్ చేస్తాను త్వరగా తనకి మ్యూజిక్ స్కూల్ కట్టేసి ఇవ్వాలి అర్థమైందా బాబాయ్ అని అంటారు అర్థమైన సామ్రాట్ అర్థమైంది అని చెప్పి అనగానే ఇక తులసి తనకి నమస్కారం చేసి ఇంటికి చాలా సంతోషంగా బయలుదేరుతుంది తులసి ఇంటికి చేరుకుంటుంది సంగీతం కోసం పిల్లలు చాలా మంది తులసిని చూసి నమస్కారం టీచర్ అనగానే ఒకే ఒక్క ఐదు నిమిషాల్లో వస్తాను అని చెప్పి లోపలికి వెళ్తుంది తులసి కోసమే ఎదురు చూస్తున్న పరందామయ్య అనసూయమ్మ అంకిత దివ్య తులసిని చూస్తారు తులసి మాత్రం వాళ్ళందరికీ ఒక సర్ప్రైజ్ ఇవ్వాలని నీరసంగా ముఖం పెడుతుంది ఏంటంటే మీరు వెళ్ళారు కదా ఆ పని అవలేదా అని అంటుంది అంకిత అమ్మా తులసి యముళ్లాంటి సామ్రాట్ గారు ఒక అవకాశం ఇస్తారని తెలిసే వెళ్ళావు ఇప్పుడు అతను అవకాశం ఇవ్వలేదా అని చెప్పి అడుగుతుంది ఇక అనసూయమ్మ అందరూ అన్నీ అడిగేశారు కదా సామ్రాట్ గారు నాకు అవకాశం ఇచ్చారు అని చెప్పి అంటుంది ఒక్కసారిగా అందరూ సంతోషపడతారు నిజంగా అత్తయ్య నేనంటే ఏంటి మ్యూజిక్ స్కూలు ఎలా పెట్టాలి అని చెప్పి నేను హ చక్క చక్క నా ఐడియాని అంతా నేను అతని ముందు ఉంచాను అతను చాలా సంతోషంగా చప్పట్లు కొడుతూ ఓకే చేసేశారు నాకు చాలా సంతోషంగా ఉంది నా కళ నెరవేరబోతుంది నేను మ్యూజిక్ స్కూల్ అనేది పెట్టబోతున్నాను అత్తయ్య అని చెప్పి సంతోషంగా చెప్తూ ఉంటుంది తులసి ఇంతలో అభి తన బ్యాగ్ను సర్దుకొని గుమ్మం ముందు ఉంచుతారు అందరూ చాలా సంతోషపడుతూ ఆంటీ రోజు పండగే చేసుకోవాలి అని అంటూ ఉంటుంది అంకిత ఇంతలో అభి ముందు ఉండగానే అభిని చూడంగానే సంతోషపడుతూ చేతులు చాపుతుంది తులసి అభి మాత్రం మీ సంతోషంలో నన్ను కూడా పాలు పంచుకోమంటారా అలాగే నేను ఇక్కడికి మామూలుగా రాలేదు శాశ్వతంగా వచ్చేశాను అని అంటారు అభి ఒక్కసారిగా అందరూ సంతోషపడతారు ఒరే అభి నిన్ను రమ్మనలా చెప్పు నువ్వు వెళ్తే బాధపడ్డాం గానీ నువ్వు వస్తే ఎందుకు బాధపడతాం రా నిజంగా నీ తప్పు నువ్వు తెలుసుకున్నావు మళ్ళీ నీ పుట్టింటికి నువ్వు వచ్చేశావు దీనిలో తప్పేముంది రారా అని అంటుంది అనసూయమ్మ అభి ఇక అంకిత దగ్గరికి వస్తారు చూడండి మీ అందరూ నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు మీ గురించి నేను రాలేదు నేను అంకిత గురించి వచ్చాను చూడు అంకిత నిజంగా నిన్ను నిన్ను నేను దూరం చేసుకున్నానేమో అని బాధపడ్డాను తప్పు చేశానేమో అని ఫీలింగ్తో ఇక్కడికి వచ్చాను చూడంకిత ఏది ఏమైనా నువ్వంటే నాకు ఇష్టం నువ్వు నన్ను అర్థం చేసుకుంటావని మనిద్దరం ఎప్పటిలాగే కలిసి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఇంట్లో అడుగు పెట్టాను అని చెప్తారు అభి రోజు ఎపిసోడ్ ఇలా ఎండవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్లో ఇక ప్రేమ్ ఒంటరిగా ఇంటికి వస్తాడు ప్రేమ్ రాంగానే ఇక తులసి కౌగిలించుకుంటుంది కానీ ప్రేమ్ని చూసి శృతి ఏది అని అడుగుతారు అయ్యో శృతి తన అత్తయ్య వాళ్ళకి ఒంట్లో బాగోలేదని అక్కడ ఉందమ్మా అని అంటారు అదేంటి శృతికి ఒకసారి ఫోన్ చెయ్యి వాళ్ళ మేనత్త అంటే తనకి చాలా ఇష్టం అందుకే తనతో మాట్లాడతాను ఏం కంగారు లేదమ్మా మీ మేనత్తకి జ్వరం తగ్గకే రా అని చెప్పి ఫోన్లో మాట్లాడతాను ఒకసారి ఫోన్ శృతికి కలిపి ఇవ్వు అని అంటుంది తులసి ఇక ప్రేమ్ ఆలోచనలో పడతారు ఇదేంటి శృతి నన్ను విడిచి వెళ్ళిపోయిందని మామ్కి తెలియదు నేను ఊరు ఊరంతా గాలించాను శృతి ఎక్కడా కనిపించలేదు ఇప్పుడు శృతి లేదని తెలిస్తే అమ్మకి చాలా అంటే చాలా బాధ వేస్తుంది ఎలా అని చెప్పి ఆలోచనలో పడతాడు ప్రేమ్ రోజు రివ్యూ ఇలా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే రివ్యూస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్